Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరి ఇంత దిగజారుడు రాతల జర్నలిస్ట్ జనం కోణంలో నిలబడి ఉంటే పెద్ద ప్రయాసం ఉండదు. ఒక పార్టీ చొక్కా వేసుకుంటే కొన్నిసార్లు ఏం సమర్థించాలో, ఏం వ్యతిరేకించాలో, ఏం చేయాలో అర్థం కాని డైలమాలో పడిపోతాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు అచ్చం అలాగే ఉంది. తను పచ్చ చొక్కా వదలలేడు, జనం చొక్కా వేసుకోలేడు. అది దురావస్థ. ఎందుకంటే జగన్ను తిట్టాలి, చంద్రబాబు పల్లకీ మోయాలి, కేసీఆర్నేమో తిట్టలేడు, పొగడలేడు. ఈ గందరగోళంలో తనేం రాస్తున్నాడో తనకే తెలియకుండా పోయింది. ఓ ప్రధాన పత్రిక లైన్ ఇంత అయోమయంగా ఉండడం తెలుగు పాత్రికేయ దురావస్థ. ఇద్దరూ ఇద్దరే, జగన్ కేసీఆర్ సేమ్ అంటాడు. అనాలనుకుంటే నేరుగా కేసీఆర్ను అనాలి కదా. రోజుల తరబడి అదృశ్యమై కరోనా పట్టడం లేదు తనకు అని నేరుగానొచ్చు కదా. తనతో జగన్కు లంకెదేనికి? ఏపీ తెలంగాణ రెండింటినీ ఓ కేరళ ప్రభుత్వం ఘాటన కట్టలేం కదా. ఉన్నంతలో కాస్త ఏపీ బెటర్. టెస్టుల విషయంలో చొరవ ఉంది. 1000 ఖర్చు దాటిన ప్రతి చికిత్సను ఆరోగ్యశ్రీ ఖాతాలోకి చేర్చారు. ఇప్పుడు 6 జిల్లాలు. రాబోయే రోజుల్లో స్టేట్ మొత్తం చేస్తారు. సగటు మనిషికి ఎంత భరోసా? దాన్ని మెచ్చుకోలేడు. పైగా విమర్శలు. అబ్బే, ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చింది 2200 కొత్త వ్యాధులు కాదట, జస్ట్ ప్రొసీజర్స్ అట. దిక్కుమాలిన విమర్శ ఇది. ప్రొసీజర్సో వ్యాధులో ఏదైతేనేం, గుడ్డోడికి కావాల్సింది కళ్ళు. చంద్రబాబు హయాంలో భ్రష్టు పట్టిన వైద్యాన్ని గాడిన పెట్టే క్రమంలో జగన్ ఏం వేషాలు వేసినా, ఏం ప్రచారాలు చేసుకున్నా అంతిమంగా జనానికి మంచా చెడా మాత్రమే చూడాలి. పత్రికల్లో యాడ్స్ ఇవ్వడం వల్ల మాత్రమే జనం మాయలో పడిపోతున్నారనే విమర్శ చదివితే రాధాకృష్ణ కలం మరీ ఇంత దిగజారిపోవాలా అనిపిస్తోంది. నిజమే, కొన్ని చోట్ల శాంపిల్స్ తీస్తున్నారు కానీ అవి ఏమైపోతున్నాయో తెలియని స్థితి. కానీ లక్షల టెస్టులను తేలిగ్గా తీసేయలేం కదా. 108-104 సర్వీస్పై జగన్ అభినందనీయుడు కాదా? మిగతా రాజకీయ నిర్ణయాలు, విమర్శించదగిన చర్యల్ని వదిలేద్దాం. వైద్యం విషయంలో ఎంతో కొంత బెటరే కదా. సేమ్ హైకోర్టుల చీఫ్ జడ్జిలపై వ్యాఖ్యలు. ఏపీ సీజే చట్టం పరిధిలో మాత్రమే ఉంటాడట. తెలంగాణ సీజే కాస్త ఎక్కువ చొరవ చూపిస్తాడట. కానీ అంతిమంగా చట్టం పరిధిలోనే తీర్పులు ఉంటాయట. అసలు ఆర్కే కలం ఏం చెప్పాలనుకుందో క్లారిటీ ఉందా? ఏ సీజే అయినా అంతిమంగా రాజ్యాంగం చట్టాల పరిధిలోనే కదా తీర్పులు వెలువరించాల్సింది. కొందరు ప్రొయాక్టివ్ ఉంటారు, కొందరు కేసు మెరిట్ మాత్రమే చూసి స్పందిస్తారు. అంతిమంగా ఎవరికైనా రాజ్యాంగబద్ధమైన అడుగులే కదా అనుసరణీయం. మరో నవ్వొచ్చే విషయం ఏంటంటే జగన్ కేసీఆర్ అఖిలపక్ష భేటీలు పెట్టడం లేదనే ఆక్షేపణ. మరీ కొలువులో చేరిన ఓ కొత్త కంట్రిబ్యూటర్ రాసినట్లుగా ఉంది. అఖిలపక్ష భేటీలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీడియాలో చెప్పిన వాటికన్నా అదనంగా ఏమైనా చెబుతాయా అఖిలపక్షాలు? పోనీ ఎవరిని పిలవాలి? అఖిలపక్ష భేటీకి పిలవడానికి పార్టీలకు ఏది ప్రాతిపదిక? అసెంబ్లీ ప్రాతినిధ్యమా, ఎన్నికల సంఘం గుర్తింప? 4 బిస్కెట్లు, 4 జీడిపప్పు ముక్కలు, చాయ్ నీళ్లు, ఇంతకు మించి ఫలితం ఏముంటుంది? దానికన్నా ఆరోగ్య వైద్య నిపుణులతో భేటీ బెటర్ కదా. కేసీఆర్కు చెప్పగలిగే నేతలు ఎవరున్నారు? ఏపీలో జగన్ అఖిలపక్ష భేటీ పెడితే చంద్రబాబు వస్తాడా? ఎవరినో పంపిస్తాడు. వాళ్ళు జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తారు అంతే కదా. అంతకుమించి ఏం జరుగుతుందో, ఉపయోగం ఏంటో ఆర్కే చెప్పాలి. ఆ భేటీని కూడా రాజకీయం చేసి జనంలో ప్రచారం పొందే ఎత్తుగడ. అసలు కరోనాకు సంబంధించి ఈ రాజకీయాలు దేనికి ఇప్పుడు? అంత గొప్ప సలహాలు ఉంటే 2 రాష్ట్రాల్లోనూ సీఎస్లకు ఇచ్చినా సరిపోతుంది కదా. రోజూ మీడియా మెట్లలో చెప్పేవే కదా. ఖచ్చితంగా జగన్కు కేసీఆర్ చేతులకు మాత్రమే ఇవ్వాలా? ఇదెక్కడి ధోరణి కామ్రేడ్ ఆర్కే? ఏంటో ఓ టెంపర్మెంట్ ఉన్న కలం మరి ఇలా పాళీ విరగ్గొట్టుకుని వింతరాతలకు ఎగబడడం ఏంటో. తెలుగు మీడియాలో ఇప్పటికీ కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి పైకి ఏమాత్రం ఎదగని సీఈఓలు, ఎడిటర్లు 4 వాక్యాలు సొంతంగా డొక్కశుద్ధితో రాయలేని పెద్దలున్నారు. పైగా విపరీతమైన అసహనం, ఉడుకుమోత్తనం. ఈ స్థితిలో బలంగా సూటిగా రాతల్లో వ్యక్తీకరించగలిగే సామర్థ్యం, నైపుణ్యం, సంయమనం ఉన్న రాధాకృష్ణ కలం కూడా ఇలా ఇప్పటికీ దారి తప్పే పయనించాలా?